వెల్కమ్ మన ఇంట్లో ఆడవారు అంటే అమ్మ అక్క చెల్లి దీనిని ఒకప్పుడు గాజులు అందరూ కూడా సాంప్రదాయంగా ధరించేవారు కానీ ఈ రోజులలో ఏదైనా ఫంక్షన్స్ కానీ లేదంటే ఇంకేదైనా పండగలు కానీ మాత్రమే ఆడవారి చేతులకు గాజులు చూడగలుగుతూ ఉన్నాము అయితే గాజుతో చేసినటువంటి గాజులకు మన యొక్క జీవితానికి ఒక సంబంధం ఉంది అయితే గాజులు వేసుకోకుండా ఉండటానికి మనం చాలా కారణాలు వింటూ ఉంటాం గుచ్చుకుంటున్నాయంటూ తోమేటప్పుడు పగిలిపోతున్నాయంటూ పిల్లలకు గుచ్చుకుంటాయని ఇలా రకరకాల కారణాలతో వేసుకోకుండా ఉంటూ ఉంటారు కారణాలు ఏవైనా గాజులు వేసుకోకపోవడం వల్ల జరిగేటటువంటి ప్రయోజనాలు వేసుకోవడం వల్ల జరిగే ప్రయోజనాలు వేసుకోకపోవడం వల్ల జరిగేటటువంటి అనంతాలు తెలుసుకుందాం గాజుల సంబంధం డైరెక్ట్ గా చంద్రుడితో మరియు శుక్రునితో కలిగి ఉంటుంది గాజు మరియు దాని యొక్క రంగు మన యొక్క జీవితం పైన ప్రభావాన్ని చూపిస్తుంది అది ఎలా అంటే ఇప్పుడు మీరు కనుక పసుపు రంగు గాజులను ధరిస్తే చంద్రుడు మరియు బృహస్పతితో పోలుస్తారు దీని యొక్క ప్రభావం వలన మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు చాలా ఖచ్చితంగా మరియు దృఢంగా ఉంటాయి ఎందుకనంటే పసుపు రంగు అనగానే గణపతికి సంబంధించినవిగా చెప్తారు ముఖంలో ఎంతో తేజస్సు వందాస్థనం కనిపించిన కొంతమంది ఆడవారి జీవితాలలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే చంద్రుడు అంటే మంచి మన యొక్క జీవితంలో చంద్రుడు చాలా ప్రభావితం అవుతూ ఉంటాడు చంద్రుడు అంటే సగం మన యొక్క సుఖ సంతోషాలకు సంబంధించినటువంటి విషయం అయితే మన ఇంటి ఆడవారు పండుగకో పబ్బానికో ఏదైనా పెళ్లికో లేదా మీరేదైనా విషయానికి తప్ప గాజులు ధరించడం లేదు అంటే మన యొక్క జీవితంలో సంతోషాలు లేనట్లుగా అంటే మన జీవితంలో సగమైనటువంటి చంద్రుని యొక్క స్థానము పోయినట్లే అంటే ఈ రోజులలో తల్లి పిల్లలకు ఉన్నటువంటి బంధాలు ఎటువంటివి అంటే ప్రశాంతంగానే చెప్పాలి ప్రశ్నార్థకంగానే చెప్పొచ్చు వారానికి రెండు సార్లైనా గాజులు ధరించడానికి ప్రయత్నించండి సోమవారం మరియు గురువారం తప్పకుండా ధరించండి ఇదేదో విధిగా అనుకోకుండా ఒక ఉపాయంగా అనుకుని ధరించండి ఈ రోజు నుంచి ప్లాస్టిక్ గాజులు లేదా ఇతరిత్ర ఎలాంటి గాజులైనా సరే ధరించడం మానియండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి